హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టర్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒక స్పిరిచువల్ సైడ్గా చాలా కొత్త కొత్త విషయాలు మనందరం తెలుసుకోవడానికి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత, దత్త ఉపాసకుడు శివశంకర్ శాస్త్రి గారు మనతో ఉండడం జరిగింది. అండ్ ఈజ్ ఆల్సో ఏ పాపులర్ ఆస్ట్రాలజర్. సో ఇలా చాలా విషయాలు మనం అన్ని డిస్కస్ చేస్తూ ఆయన దగ్గర నుంచి చాలా కంటెంట్ ఇన్ఫర్మేషన్ మనం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. గురుజీ నమస్తే. గురుజీ జయ గురుదత్త. జగదుంగర కందాయ సచ్చిదానమూర్తియే దత్తాత్రేయ యోగీంద్ర చంద్రాయ పరమాత్మని జగదుత్పత్తి కర్తేజ స్థితి సంవారి ఏతివే భోపాజు మోచకాయ దత్తాత్రేయ నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు మీ ఛానల్ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా గురు దత్తాత్రేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని చెప్పి మనసారి కోరుకుంటూ ప్రారంభిద్దాం. తప్పకుండా స్వామిజీ. స్వామిజీ, ఈ మధ్యన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా దత్తాత్రేయ స్వామి గురించి మాట్లాడుకోవడం చాలా ఎక్కువగా జరిగింది. సో ఈ మధ్యన దత్తాత్రేయ స్వామి గురించి కూడా చాలా మంది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో అలాంటి ఒక టాపిక్ వచ్చినప్పుడు యు ఆర్ ద బెస్ట్ పర్సన్, ఎందుకంటే ఒక దత్త ఉపాసకుడిగా ఎన్నో సంవత్సరాలుగా ఉపాసన చేస్తూ వస్తున్నారు కాబట్టి. సో ముందుగా శివశంకర శాస్త్రి గారి గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. ఎన్నో సంవత్సరాలుగా ఉపాసన చేస్తున్నారు దత్తాత్రేయుడు. నేను దత్తాత్రేయునికి 2002 నుంచి ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసినాను. ఇప్పటికి 2024 ప్రజెంట్గా ఇప్పటికి 207 హోమాలు చేశాను గంగాపురంలో. అనేక మందిని, చాలామంది భక్తులని రకరకాల సమస్యలు, సంతానం కాని వారికి, ఉద్యోగం కాని వారికి, ఎన్నో సమస్యలు ఉన్న వారికి కూడా సమస్య పరిష్కారం ఇచ్చాను. అంటే నేను స్వామిని తీసుకెళ్ళి అభిషేకాలు హోమాలు చేస్తాను. ప్రతి ప్రజెంట్ కూడా అభిషేకం హోమం చేపిస్తుంటా. ఇప్పటికి 207 హోమాలు చేశాను గంగాపురంలో. ఆ స్వామి అనుగ్రహం చేతని ఒక పీఠం పెట్టాను వంగపల్లిలో. అది 2019 పెట్టాను పీఠము. ఇప్పుడు 2024 న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మందిరం. సేమ్ గాంధీపురంలో కూడా అదేవిధంగా గుడి కడుతున్నాం అనమాట. ఆ ప్రాజెక్టు రేపు నవంబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది. సో మరి ప్రాజెక్టు కావాల్సిన నిధులు కానీ లేకపోతే పనులు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి? ఎందుకంటే ఎవరైనా ఫండ్ చేస్తున్నారా లేదా మీ సొంత డబ్బులు? కమ్యూనికేషన్ చాలా పెద్దది కాబట్టి భక్తులు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు రేపు నవంబర్ 6 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 2025 ఫిబ్రవరి మాఘమాసం పౌర్ణం ఉంటుంది. పౌర్ణం వరకు అయ్యేటట్టు ప్రయత్నం చేస్తున్నాం అనమాట. గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. భక్తులు చాలా మంది ఇప్పుడు ఇదివరకు వేరు, ఇప్పుడు దత్తులు చాలా మంది వేరు. దత్త భక్తులు విపరీతమైన ప్రతి అమాసము, ప్రతి పుణ్యం పోవడం చాలా మంది సీట్లో కూడా ప్రతి నెల ఒక 3000 నుంచి 4000 మంది ఉంటారు పుణ్యం రోజు. ప్రతి పుణ్యంకి ప్రతి అమాసకు హైదరాబాద్ నుంచి 3 నుంచి 10000 వరకు వస్తారు. ఆ విధంగా దత్త భక్తులు, ఎందుకంటే దత్తాత్రేయుడు కలియుగం లోపల ఇప్పుడు కలియుగ కార్యశీతి కావాలంటే అమ్మవారు ఒకటి, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు. ఎందుకంటే దత్తాత్రేయుడు పూజ చేస్తే అందరు పూజ చేసినట్టే. అందుకొచ్చి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పూజ చేస్తే అందరు పూజ చేసినట్టే కాబట్టి ఒక దత్తాత్రేయుని పూజ చేస్తే చాలు. ఏకో నారాయణ వేదం చెప్తుంది, ఒక్కనే పూజించాలి శాస్త్రవర్గం. మనం కూడా రకరకాల దేవతలు పూజ చేస్తుంటాం. సోమవారం శివుడు, మంగళవారం సుబ్రహ్మణ్య గుడి, మంగళవారం సుబ్రహ్మణ్య గుడి, బుధవారం అయ్యప్ప గుడి, బృహస్పతివారం, గురువారం ఏమో గురువుని, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం ఆంజనేయ స్వామి, ఆదివారము మల్లన్న. ఇంత పూజ చేస్తున్నామా? వేదం చెప్తుందంటే ఏకో నారాయణ అంటే ఒక్కరిని పూజించు, అందరి మొక్కు సర్వదేవతా నమస్కారం నారాయణ ప్రతిగచ్చుతూ అందరిని పూజించు. మొక్కైన తర్వాత ఒకరిని ఆరాధించాలి. ఒక్కరిని జపం చేస్తేనే కలియుగం లోపల మొక్కి వస్తుంది. కలియుగంలో ముఖ్యం కావాలంటే కూడా మంత్ర పూజ కంటే మంత్ర జపం ఎక్కువ. మంత్రం నిండు ఉండాలి. ప్రతిరోజు కూడా మననం చేస్తున్నాం. మననా మంత్రం, మంత్రం అంటే ఏదో కాదు, మనన అంటే మంటలో చేసేదే మంత్రం, మననా మంత్రం అంటారు. కలియుగంలో జపం చేస్తేనే స్థితి పొందుతుందన్నమాట స్వామి. అంటే ఈ మధ్యన ప్రతి ఒక్కరి నోట దత్తాత్రేయ స్వామి మాట ఎక్కువగా వినబడుతుంది. కానీ 2002 నుంచి మీరు ఇందులో ఉండడం జరిగింది, దత్త ఉపాసకులు ఉన్నారు, కానీ ఎందుకు ఎక్కువగా దత్తాత్రేయ స్వామి గురించి జనాలకు తెలియలేదు? ఇదివరకంటే ఇదివరకు అంత పూర్వీకం అంటే ఏంటంటే మీడియా కానీ మొబైల్స్ అంత సౌకర్యం లేకుండే దత్తాత్రేయుడి దగ్గర ఏముందంటే భూత ప్రేత పిశాచ వేషాయ, భూతాలు ప్రేతాలు పిశాచ వేషాయ తొలగిస్తాడు ఒకటి. భౌమది మోచకాయ, కాని పని అంటూ ఉండదు. దత్తాత్రేయ దగ్గర వస్తే గురువు అనేటువంటి వాడు కాని పని ఉండదు. ప్రతి పని కూడా తప్పకుండా కావాలి. మనం ఒక కార్యక్రమం చేయాలనుకోండి, గురు బలం కావాలంటారు. గురువు దేని కారకుడు? గురువే సర్వలోకాన విసజే భవరోగిణ, నిధి డబ్బు కాదిపది. గురువు అంటే తనబలం, గురువు అంటేనే మోక్షం, గురువు అంటేనే ఈ కార్యక్రమం చేస్తాం. కాబట్టి గురువు అనేటువంటి వాడు మోక్షకారి. ఇదివరకు గురువు తెలియదు, సాయిబాబా తెలుసు. దత్తాత్రేయుడు అనేటువంటి వాడు దత్తాత్రేయుడు అంశవంతుడు. దత్తాత్రేయుడు ఎవరు అంటే దత్తాత్రేయుడు అత్తిపుత్రుడు, అంశయపుత్రుడు. అయితే దైవాంశ సంపుత్రుడు ఆయన దత్తాత్రేయుడు. సాయిబాబా ఎవరు అంటే మానవ రూపంలో ఉన్నటువంటి మానవ కలియుగంలో మానవ పురుషుడు అవతారం. దత్తాత్రేయుడేమో దైవాంశ సంపుత్రుడు. డిఫరెన్స్ ఇద్దరికి. మా కలియుగంలో అవతార పురుషుడు, మానవ అవతార పురుషుడు,
సాయిబాబా అయితే దత్తాత్రేయుడు దైవాంశ సంపూతుడు అత్రి ఆశయపుత్రుడు కాబట్టి విశేషమైనటువంటి ఫలం ఇస్తాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ ఈశ్వర కులమన్నే లేదు గురువు అని రెండు వాడు సాయిబాబాని అయ్యప్ప పూజ చేస్తాం. అయ్యప్పలో కూడా చాలా మంది గురువులు ఉంటారు. గురువు గురువున భావించాలి. కులమతం లేదు. సాయిబాబా అని కాదు దత్తాత్రేయుడు కాదు. దత్తాత్రేయుడు అంటే వాడు మనకు దైవాంశ సంపూతుడు దైవంతో సమానమైనటువంటి వాడు. స్వామి అలా కాకుండా అంటే 22 సంవత్సరాలుగా మీరు దత్తోపాసన చేస్తూ వస్తున్నారు అండ్ అలాగే ఇప్పుడు గుళ్ళు కూడా నిర్మిస్తున్నారు. అసలు ఈ గుళ్ళు అనేవి ఇప్పుడు ఎక్కడ ఏ ప్లేస్లోని ఎన్ని నిర్మించడం జరుగుతుంది? ఇప్పుడు ప్రజెంట్గా నేను ఒక ముషీరాబాద్లో ఒక గుడి ఆల్రెడీ గుడి 2010లో కట్టాను. అది అయిపోయింది. ఇప్పుడు 2025లో మనం ఇప్పుడు ప్రజెంట్గా వంగపల్లిలో కడుతున్నాం. యాదగిరి రూట్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది హైవే రోడ్కు అక్కడ కడుతున్నాం అనమాట. ఇప్పుడు నవంబర్ 6 తారీఖు ప్రారంభిస్తున్నాం. 2025 ఫిబ్రవరిలో అది అవుతుంది. సో అంటే చాలామంది దత్తోపాసకులు ఉన్నప్పటికీ కూడా అంటే పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ గారు అలా ఎంటర్ అయిన తర్వాతే ఆయన గురించి ఇంకా మంచిగా తెలుగు రాష్ట్రాలు తెలియదు జరిగింది. ఒక పూజారిగా కానీ లేకపోతే ఒక ప్రముఖ యాస్ట్రాలజర్ కానీ మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? అంటే భగవంతుడు దైవశక్తి స్వామి. పవన్ కళ్యాణ్ అనేది ఆయనకు దైవశక్తి. ఆధ్యాత్మికంగా దైవశక్తి ఉంది ఆయనకు. ఇప్పుడు మొన్నటి వరకు వారాహి పూజ చేశారు ఆయన. అమ్మవారు పూజ చేశారు. వారాహి అంటే సామాన్లు కాదు. చాలా నిశ్చితం కూడా ఉంది ఆయన చేశారు కాబట్టి ఆయనకు ప్రతిఫలం వచ్చింది. భగవంతుడు ఇప్పుడు ఏదైనా యద్భావం తద్భావతే ఏ విధంగా చేస్తావో ఆ విధంగా పలవస్తుంది. కాబట్టి మంచి ఆయన నిశ్చితం చేశారు కాబట్టి వరం ఇచ్చాడు. పీఠాపురం అంటే కూడా దత్తాత్రేయుడు అక్కడ దత్తాత్రేయుడు గురుస్వరూపం అక్కడ కూడా వారాహి అమ్మవారు ఆయన ఉపాసన చేసింది. చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకు గుడి కట్టాల సంకల్పం వచ్చిందంటే నేను ఇన్ని రోజులు చేశాను 2-3 సంవత్సరాలు చేస్తున్నా ఎప్పుడు నిండుగా ఉండిపోవాలి కలకాలం ఉండిపోవాలి ఎల్లకాలం ఉండిపోవాలని చెప్పి సంకల్పంతోనే గుడి కడుతున్నాను. నేను నా లోపల ఎటువంటి స్వార్థం లేదు. మనం చేసిన పూజ మనం చేసిన ఫలం ఉండాలంటే ఒక గుడి ఉండాలి. అందుకు ఆ సంకల్పం కోసమే గుడి కట్టినకి ఎవరు కట్టారంటే మన అయ్యగారు కట్టారు శివశంకర్ అయ్యగారు అని ఒక పేరు ఉండడం కోసమే భగవంతునికి స్థిరంగా ఉండిపోవడానికే గుడి కడుతున్నా. అది సంకల్పం. సో అంటే దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యన భక్తులు కూడా పెరుగుతున్నారు. ఆయన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళి ఆయన జరగడం జరుగుతుంది. కానీ ఆయన్ని పూజించే విధానం ఏంటి? ఆయనకి ఏ విధంగా ఆచారాలు ఏ విధంగా ఉంటుంది? దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఏమైనా కొన్ని మాట్లాడుకుంటుంది. దత్తాత్రేయుడు పూజించాలంటే ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు లేవాలండి. నియమ ప్రకారం అయితే లేచి 3 గంటలకు స్నానం చేసుకొని 5 గంటలకు కొన్ని దీపారాధన చేసుకోవాలి. 5 నుంచి 7 పది దీపారాధన. మళ్ళీ దీంట్లో 2 రకాలు ఉంటుంది. దత్తపారాయణం ఉంటుంది. ఎప్పుడైతే దత్తపారాయణం చేస్తారో బుధవారం స్టార్ట్ చేసి గురువారం ఎండ్ చేయాలి. కొంతమంది గురువారం స్టార్ట్ చేసి బుధవారం ఎండ్ చేస్తారు. 7 వారాలు సప్తాహం అంటారు. గురుదత్త చరిత్ర పారాయణం చేయాలి. పారాయణం చేసిన వారికి ఏమవుతుంది అంటే పెళ్లి కాని వారికి పెళ్లి, ఇల్లు కాని వారికి ఇల్లు, ఉద్యోగం లేని ఉద్యోగము, సంతానం సంతానం ఒకటి కాదు అన్ని రకాల సమస్యలు తొలగిస్తారు. ఇప్పుడు గాంధీపురంలో చాలామంది వచ్చి పారాయణం చేస్తుంటారు. అక్కడ చాలామంది ఉంటారు. విశేషమైన ఫలితం ఎందుకంటే స్వామి యొక్క అనుగ్రహం. గురుచరిత్రను రాశాడు. ఎవరికి గురుచరిత్ర పారాయణం చేస్తారో తప్పకుండా వారికి అనుగుణ పనులు అన్ని అవుతాయి. అనుగుణ పనులు ఏ పని ఇది కాదు. ప్రతి పని కూడా తప్పకుండా అవుతుందని చెప్పి గురు చరిత్రను రాశాడు. అది స్వామిజీ అంటే ఇప్పుడు దత్తాత్రేయ స్వామి గురించి చెప్పడం జరిగింది. కానీ ఆయన చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలని చాలామంది అనుకున్నారు కాబట్టి ఆయన తల్లిదండ్రులు కానీ అసలు ఆయన ప్రయాణం కానీ ఇవన్నీ కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా దత్తాత్రేయుడు ఫస్ట్ శ్రీపాదవల్లభుడు అవతరించాడు. శ్రీపాదవల్లభుడు ఇక్కడ పిఠాపురంలో అప్పలరాజు సుమతి దంపతులకు ఇద్దరికి ఈయన శ్రీపాదవల్లభుడు జన్మించాడు. ఎలా జన్మించాడు అంటే ఫస్ట్ ఇద్దరు వారికి ఇద్దరు సంతానం ఉంటుంది. ఒక ఆయన కుంటివాడు, ఒక ఆయన గుడ్డివాడు. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఆయన భిక్షకు వచ్చేది అనమాట. ప్రతిరోజు కూడా భిక్షకు వచ్చేది. అదే వాళ్ళ ఇంట్లో ఆప్తికం ఉంటుంది. ఆప్తికం అంటే సంవత్సరికం చేస్తారు కదా, ఆప్తికం చేస్తారు బ్రాహ్మణులు అంతా. ఆ విధంగా ప్రతి సంవత్సరం వచ్చేవాడు అనమాట. అయితే ఆ రోజు వాళ్ళలో ఇప్పుడు భిక్షకు వచ్చేవాడు. ఆ రోజు మాత్రం అమాస వచ్చింది. ఆ వాళ్ళు ఆప్తికం ఉంది. ఆ రోజు చేశాడంటే కావచ్చుకొని స్వామివారి భిక్షకు వచ్చాడు. పరీక్ష చేస్తున్నాడు. ఆప్తికం అంటే మనం ఆప్తికం చేయింది ఎవరికి భిక్ష పెట్టారు ఎవరైనా రాని భోక్త ఉంటారు. ఫస్ట్ భోక్త చేసి భోజనం చేసిన తర్వాతనే భిక్ష పెడతారు. కానీ ఆ రోజు స్వామివారు వచ్చి ప్రత్యక్షమై అది భిక్ష కోసం వస్తాడు. వచ్చిన తర్వాత భిక్ష వేస్తారు. గ్రహిస్తారు అనమాట. ఇద్దరు చాలా ఇద్దరు కూడా చాలా దైవికంగా ఆధ్యాత్మికంగా చాలా విశేషమైనటువంటి వాళ్ళు. ఎవరు భార్యపడతారు. ప్రతి తెలుసు వాళ్ళకి. ఇంటికి ఎవరు వస్తున్నారు, ఏ రూపంలో వస్తున్నారు తెలుసు అనమాట. అయితే వాళ్ళు గ్రహించారు. గ్రహించి ఎవరు కాదైనా సాక్షాత్ దత్తాత శ్రీపాద వల్లభుడు అని చెప్పి గ్రహించుకొని సారిగా ఏమనకుండా భిక్ష పెట్టేశారు. అసలు అక్కడ భోక్త అంటే భిక్ష లేనిది భోజనం ఫస్ట్ భోజనం భోక్త చేసినాకనే భిక్ష పెట్టాలి. కానీ ఆ రోజు స్వామి స్వయంగా భిక్ష తీసుకున్నాడు గ్రహించారనమాట. అయితే పెట్టేసారు. పెట్టిన తర్వాత అంత అయిన తర్వాత స్వామి తెలిసి అంటున్నారు మీకేం కావాలంటే అమ్మ అంటే అమ్మ అమ్మ మీకేం కావాలంటాడు. అమ్మ అనే పదం నాకు రావాలి అని అంటాడు. ఎవరు అమ్మ అంటుంది ఎవరు సుమతి. అలాగనే మీ కడుపులోనే జన్మించాలని చెప్తాడు. కొత్తపైన ఆమె కడుపులో జన్మిస్తారు. ఎన్నో సంతానం 2 అయింది కదా, 3వ సంతానం చూపిస్తాడు. జన్మించిన తర్వాత ఒక 7 సంవత్సరాలు అవుతుంది ఉపాయం చూపిస్తారు.
చెప్పిన తర్వాత ఆయన నా అమ్మ వెళ్ళిపోతంటాడు నువ్వు వెళ్ళిపోతే నిన్ను ఒక ఇద్దరు కొడుకులున్నారు వాళ్ళ కోసమే వాళ్ళ సంతానం అవటివాడు కుంటివాడు కాబట్టి వీరు వెళ్ళిపోతే ఎట్లా అంటే లేలేదు వాళ్ళకి మంచి మాట వస్తాయని చెప్పి ఆ తల్లికి చెప్తాడు చెప్పగానే దత్తాత్రేయ ఏం చేస్తాడంటే తలిపైన తలిపైన తలపైన చేయి పెడతాడు పెట్టగానే ఆయొక్క విశేషం చూడండి పెట్టగానే ఆ పిల్లలు తలపైన ఇద్దరు పిల్లలపైన తలపైన చేయి పెడతారు పెట్టగానే ఇది ఒక ఆయన కుంటే ఆయన కాలు వచ్చేస్తాయి అవటివాడు చెవులు వచ్చేస్తాయి చెవిటి అని చెప్పేశారు అనమాట ఈ పిల్లలు రాను చాలా అక్కడ విద్యా పారణం చేసి వేద పారణం చేసి ఏమంటున్నా పేరు పొందుతారు నీ పేరు తెస్తారని చెప్పి చెప్పేసి శ్రీపాద వల్లభుడు వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు కురువపురం ఉంది కురువపురం తెలుసా మీకు కురువపురం ఆ కురువపురంకి వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఆ గుహలో ఒక సంవత్సరం ఆరు నెలలు తపస్సు చేసింది అక్కడ గుహలో ఇక్కడ ఒక పాదం పెట్టాడు అక్కడ ఒక పాదం పెట్టాడు ఇప్పటికీ శ్రీపాద వల్లభుడు అక్కడ ఉన్నాడు అనమాట ఇక్కడ ఆ కురువపురంలో అక్కడ శ్రీపాద వల్లభుడు జన్మించిన స్థలం కాబట్టి పీఠాపురం అక్కడ వరకు మన నెక్స్ట్ అవతారం వచ్చి దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు ఎవరు అత్రి అనసూయ కుమారుడు ఆత్రి అనసూయ కుమారుడు అయితే వారికి ఒకరోజు ఇద్దరు భార్యభర్తలు ఇక ఇప్పుడు భర్తనేమో బయట వ్యవహారం ఉంటుంది ఎవరు అత్రి మనిషి అనసూయ ఇంటి ఉంటుంది అయితే వారు తపస్సులు చాలా నిష్ఠాగరిష్ఠులు అయితే ఒకరోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కలిసి వాళ్ళకి భోజనంకి వస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చేసరికి వాళ్ళు చూసి ఈమెను ప్రయత్నం అనసూయ అంటే చాలా తపస్సు కదా చాలా ఇదనమాట సతీ చాలా విశేషమైనటువంటి దేవత ఆమె మూర్తి అయితే వీళ్ళు ఏం చేస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కూడి మాకు భోజనం పెట్టాలని చెప్తారు సరే భోజనం వెంటనే ఆమె శక్తిగా తపశక్తి కదా అనసూయకు చాలా తపశక్తి అనమాట వెంటనే అప్పుడప్పుడు అన్నం చేస్తుంది ఆమె చేసి గుడ్డను పెడుతుంది పెట్టడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఉంటారు అమ్మ లేదు మాకు అభ్యంగా అనమాట అంటే శరీరం వస్త్రం లేకుండా భోజనం పెట్టాలని చెప్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు చెప్పగానే ఆమె తపశక్తి కదా లోపలికి వెళ్ళి స్వామిని ప్రార్థన దైవచింత తీసుకొని వాళ్ళు చిన్నపిల్లగా మర్చిపోవాలి అని చెప్పి అనుకొని వివత్ర అంటే బట్ట లేకుండా వచ్చి ఒడ్డని పెడుతుంది భోజనం పెడుతుంది చిన్నపిల్లలు అంటే భోజనం పెట్టింది వాళ్ళు ఆమె వచ్చే లోపలిని చిన్నపిల్ల అయిపోతారు ముగ్గురు చిన్న బాలికలు అయిపోతారు వాళ్ళకు స్తన్నమిస్తుంది తర్వాత వాళ్ళు మళ్ళీ భగవంతుడు మళ్ళీ పరిశీలిస్తారా యథావిధిగా అయిపోతారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యథావిధిగా అయిపోతారు అయిపోయి అప్పుడు అంటారన్నమాట మీకు అమ్మ అని చాలా నేను పరిచయము తప్పు నిదాన చాలా శక్తి ఉంది మీకు కావసుకునే పరిచయం చెప్తారు చెప్పగానే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు కదా మీకు ఏం కావాలో వరం కోరుకో అంటారు మాకు మీ రూపం ముగ్గురున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ ముగ్గురు రూపంలో దత్తాత్రేయుడు నా కడుపులో జన్మించాలని చెప్తారు అని వారి ఇచ్చిస్తారు వరిమేయగానే భగవంతుని అంగం చేత కర్మ దాల్చి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పుడతారు పుట్టిన తర్వాత ఉపనయనం చేసేస్తారు ఉపనయనం చేసిన తర్వాత స్వామివారు ఈ దేశాలు తిరుగుతూ ఉంటారు తిరిగేసి గాంధీపురం తర్వాత కురువాపురం తర్వాత వచ్చేసి నరసోగాడి వెన్నకేదా తిరిగాడు దత్తాత్రేయుడు జన్మించింది అక్కడ అది జరిగినటువంటి సంఘటన అది తర్వాత ఇంకోటి నరసింహ సరస్వతి ఉన్నారు నరసింహ సరస్వతి ఇక్కడ కరంజ మహారాష్ట్రలో తల్లిదండ్రులు మాధవి తర్వాత భవానీ మాత వాళ్ళకు కూడా ఒక ఇద్దరికి సంతానం జన్మించాడు అయితే పుట్టిన తర్వాత 7 సంవత్సరాలకు మాట రాలే ఆయనకు మాటలు రేవు ఆయన చెప్తున్నానమాట మూగసైగా నాకు ఒక యజ్ఞోపేతం అదే జంధ్యం చేస్తా అంటే ఉపనయనం చేస్తే నాకు మాట వస్తాయని చెప్తున్నాడు వాళ్ళకు గ్రహించేసి 7 సంవత్సరాలకు ఉపనయనం చేశారు చేయగానే మాట వచ్చేసాయి వేదాధ్యాయం అవలీలగా చదవడం వేదం ఉపనిషత్తుల పారాయణాలు వేదం అన్నీ కూడా చదువుకున్నాడు చదువుకొని చేశాడు అంటే ఇక అక్కడ అమ్మకు చెప్పేసి అమ్మ నేనైతే ఉండలేను వెళ్ళిపోతానని చెప్పి కాశీకి వెళ్ళిపోయాడు కాశీలో 30 ఇయర్స్ ఉన్నాడు ఇక 30 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ నుంచి వాళ్ళు గాంధీపురం వచ్చాడు నరసింహసర చెప్పారు 20 ఏళ్ళు ఉన్నాడు అక్కడ గాంధీపురంలో 20 ఇయర్స్ ఉండి తర్వాత కరంజకు వచ్చేసాడు ఆ విధంగా నరసింహ సరస్వతి ఇప్పుడు మనం గాంధీపురంలో చేసే పాదకలు నరసింహ సరస్వతి అంటారు నిజగుణ పాదకలు అని నరసింహ సరస్వతిని ఆరాధిస్తారు ప్రతిరోజు కూడా అక్కడ మనకు స్వామివారికి ఉయ్యాల చేస్తారు స్వామివారి పల్లకి సేవ ఉంటుంది ప్రతిరోజు చేస్తారు చాలా విశేషం దత్తాత్రేయ గారు పోయి నువ్వు ఏమడినా తప్పకుండా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే దత్తాత్రేయుడు ఈ రాక్షసులను ఎందరు భూతప్రేత బంధించారన్నమాట ఇప్పుడు గాంధీపురంలో ఒక చెట్టు ఉంటుంది ఓ వృక్షం ఉంటుంది ఏది ఔదుంబర వృక్షం అంటారు ఇప్పటికీ కట్టగట్టారు అదొక రాక్షసుడు దత్తాత్రేయుడు స్నానం చేసుకుని వస్తుంటే ఆ రాకుండా అడ్డుకుంటాడు దత్తాత్రేయుడు ఆయన బంధించేస్తాడు బంధించి ఒక బ్రాహ్మడు ఆ అవతారం దత్తాత్రేయ స్పర్శ వలన ఆయన బ్రాహ్మణ రూపం అయిపోతారన్నమాట ఆ చెట్టు ఇప్పటికీ అక్కడ ఉంది రాక్షస సంహారం అనమాట దత్తాత్రేయుని పూజ చేయడం వల్ల ఏ దోషం ఉన్నా కూడా పితృదోషం కానీ సంతాన దోషం కానీ తర్వాత భూత ప్రేత విశాచ వేషాచ భూతాల ప్రేతాలు ఏమున్నా కూడా సిద్ధిస్తాయి అది 3 అవతారంలో శ్రీపాద వల్లభుడు నరసింహ దత్తాత్రేయుడు నరసింహ సరస్వతి
సో మీకు కానీ శ్రీపాద వాళ్ళని అంటే పూజించే విధానం కానీ ఆయనకి ఇచ్చే నైవేద్యం కానీ ఇందులో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? దత్తాత్రేయ స్వామి భగవంతునికి ప్రసాదం అనేది ఏముంటుంది అంటే కుపరికాయ ఫలం, పత్రం, పుష్పం, ఫలం. స్వామికి ఏది ఇవ్వడం సరే, పత్రము పుష్పం ఫలం పెట్టి ముగ్గురైనా సరే పత్రం పెట్టాలి, పుష్పం పెట్టాలి, ఫలం పెట్టాలి ముగ్గురికి. అంటే ఇప్పుడు నియమంతో కూడిందంటే నిష్ఠతో చేయాలి. పూజ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, నియమం ఉండాలి. గాండపురంలో నైవేద్యం పెడతారు, ఎవరు తాకరు, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు సరే తాకరు. నిష్ఠాగరిష్ఠుడు దత్తాత్రేయుడు అంటే నిష్ఠాగరిష్ఠుడు, నిశ్శబ్దం చేసే పూజనే అనిపిస్తుంది. మనం పూజేటప్పుడు మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. నియమంతో కూడినటువంటి పూజ దత్తాత్రేయుడు. కొంతమంది ఐదు పుణ్యం వెళ్తాం, ఐదు పుణ్యాలు వెళ్తాం, ఒక అమాసం వెళ్తాం అంటారు. ఏ దేవుడు ఏ పుణ్యాలు రమ్మని చెప్పలే, ఐదు పుణ్యాలు ఐదు మాసాలు చెప్పలేడు. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళిరా. భగవంతుడు దైవాధీనం, మరి ప్రతిరోజు కూడా రోజు మనం పూజేసే రోజు మనం పెడుస్తాడు ఆయన దైవాధీనం చేస్తాం. భగవంతుడు అంటున్నాడు రోజు ఉంటాడు. ఐదు పుణ్యాలు అమాస అనేది ఏం లేదు, ఒక కల్పన అంతా క్రియేట్ చేశారు. ఐదు పుణ్యాలు పోవాలి, ఒక అమాస పోవాలని భగవంతుడు అట్లా ఏమంటే ఏ దేవుడు కదా మనం ఏం మొక్కొద్దు. మనం ఎప్పుడు వీలైతే అప్పుడు పోయి మొక్కి రావాలి. అష్టతీర్థాలు కూడా ఉన్నాయి దత్తాత్రేయంలో, గాంధీపురంలో అష్టతీర్థాలు కూడా ఉన్నాయి. అష్టతీర్థాలు చాలా విశేషం. అది ఏకాదశి రోజు దర్శనం చేసుకోమని చెప్తారు. ఏకాదశి రోజు ఎనిమిది తీర్థాలు ఉంటాయి మన వరుసగా గాంధీపురం అక్కడ నుంచి సంగం నుంచి కింది వరకు ఎనిమిది తీర్థాలు ఉంటాయి. ఆ తీర్థాలు కూడా సందర్శించుకోవాలి భక్తులు. చాలా విశేషం ఉంటుంది స్వామి. ఇలాగే ప్రతి ఒక్క దేవుడు ఒక్కొక్క దానికి విశేషం. ఇప్పుడు మన ధనం గురించి లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తూ ఉంటామో, చదువు గురించి సరస్వతిదేవిని ఎలా, అలా దత్తాత్రేయ స్వామిని ఎవరు ఎక్కువగా పూజిస్తే మంచిది? దత్తాత్రేయుడు విద్యాకారకుడు, సంపన్న గారు. దత్తాత్రేయుడు పూజిస్తా గురువే సర్వలోకానం. గురువు అనేటువంటి వాడు సర్వలోకానికి అధిపతి. అయితే సర్వలోకానం బిజతే భవరోగినాం, ఇటువంటి రోగాలు కూడా తొలగిస్తాడు. తర్వాత నిధికారకుడు దత్తాత్రేయుడు, నిధి. ఒక గురు పూజ చేస్తే అన్ని వస్తుంది, అమ్మవారిమో శక్తినిస్తుంది, అయ్యవారు ముక్తినిస్తాడు. దత్తాత్రేయుడు మనం ముక్తి ప్రసాదం చేస్తాడు. కాబట్టి దత్తాత్రేయుని పూజ చేయడం వల్ల మనకు అన్ని కార్యాలతో అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. ఒక్కొక్క దేవత ఒక కార్యం ఉంటుంది. గణపతి ఉన్నాడు కార్యసిద్ధి, సుబ్రహ్మణ్య స్వామి ఉండి సంతాన సఖ్యత, స్వామివారు అయ్యప్ప స్వామి ఉండు మోక్షమిస్తాడు. ఒక్కొక్క దేవత ఒక లక్షణాలు ఉంటాయి. కానీ అందరిని పూజ అందరు మొక్కడం వరకే. ఎవరిని ఆరాధిస్తే ఒక్కరిని ఆరాధించాలి. దేహో దేవాలయపుతో జీవో దేవ సనాతన అంటున్నాడు. అంటే ప్రతిరోజు కూడా ఒక్కరిని ఆరాధించాలి. ఒకటే నీకు శివుడు ఇష్టమా, శివుని ఆరాధించాలి. దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు పెట్టుకోవాలి. దత్తాత్రేయుడు కొన్ని రోజులు, శివుని కొన్ని రోజులు, నరసింహస్వామిని, నారాయణని అంటే దేవుడు. దత్తాత్రేయుడు ఎవరు? నారాయణ స్వరూపమే, విష్ణుమూర్తి స్వరూపం. కాబట్టి ముగ్గురు అంశంలో పుడతాడు దత్తాత్రేయుడు. ముగ్గురు అంశంలో శివుడేమో దుర్వాస మాముని, విష్ణుమూర్తి ఏమో దత్తాత్రేయుడు, తర్వాత బ్రహ్మలో చంద్రుడు. ఈ ముగ్గురు అందములు అందరికీ ఐదు పుణ్యాలు పోవడం కారణం ఏంటంటే పుణ్యం రోజు ఉంటుంటే వాడు చంద్రుడు కాబట్టి పుణ్యం రోజు విశేషమని చెప్తారు. అమాస కంటే పుణ్యం కంటే అమాస విశేషం, గుర్తుపెట్టుకోండి. అమాస రోజు చేసే పూజ రెట్టింపెక్కుంటుంది. ఎందుకు అంటే చంద్రుడు 15 రోజులు బాగుంటాడు. 10 రోజులు చీకటి, 10 రోజులు వెలుతురు చంద్రుడు. సూర్యుడు అలా కాదు, 300 రోజు వెలుతురు ఉంటాడు. అంటే ఆయనకు డౌన్ ఉండదు. కాబట్టి సూర్యాలయం చేయడం వల్ల, సూర్యుని పూజ చేయడం వల్ల తేజశక్తి, ఐశ్వర్యము, ఆరోగ్యం మూడు సిద్ధిస్తాయి. అందుకే అమాస రోజు పూజ చేసినటువంటి వారికి తొందర సిద్ధి వస్తుంటుంది. ఒక జపం చేయండి, 100 చేస్తే 1000తో సమానం. చంద్రుడికి తక్కువ ఉంటుంది, పవర్ తక్కువ. ఎందుకు అంటే నిశాచరుడు, చీకటి కూడా ఉంటాడు 15 రోజులు. కాబట్టి అమాస అనే విశేషం నా దృష్టిలో. నేను ప్రతి అమాసకి వెళ్తాను, అందుకు వచ్చి ఎప్పుడు పుణ్యంకి వెళ్ళాను. అక్కడ బ్రాహ్మణులు కూడా చెప్తారు, పుణ్యంకు రావుదయ్య గారు ఎప్పుడు అమాసకి వెళ్ళాలంటారు. అక్కడ బ్రాహ్మణులు కూడా ఎవరు ఉండరు. ఎప్పుడు ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో అనుష్ఠానం చేస్తారు, జపం చేస్తారు. అమాస రోజు మాత్రం అందరూ వస్తారు, బ్రాహ్మణులు అందరూ. 300 కుటుంబాలు ఉన్నాయి గాంధీపురంలో. ఆ ముగ్గురు స్వరూపమే దుర్వాస మాముడి, దత్తాత్రేయుడు, చంద్రుడు, విష్ణుమూర్తి. దుర్వాస మాముడి, విష్ణువు, చంద్రుడు, ముగ్గురు అందములు లేడు. కాబట్టి ఆ ముగ్గురు స్వరూపమే దత్తాత్రేయుడు, త్రీ దత్తాత్రేయుడు. సమే అలాగే మీకు వచ్చిన అవార్డుల గురించి, జ్యోతిష రత్న కావచ్చు అండ్ దత్త ఉపాస, వీటి గురించి కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుంది. అంటే ఏ సంవత్సరంలోని ఏ విధంగా వచ్చింది అనేది? నాకు 2018-19లో జ్యోతిష రత్న అవార్డు వచ్చింది. మనకు ఉజ్వల వాళ్ళని ఇచ్చారు, సిటీలో ఉంటారు ఉజ్వల వాళ్ళది. 2023లో మనకు ఉపాసక అవార్డు ఇచ్చారనమాట. ఇన్ని హోమాన్ చేశాం కాబట్టి 207 హోమాన్ చేశారు గురు గారు అని చెప్పి సన్మానం చేసి ఉపాసక ఇచ్చారు. నేను ఎవరికి ఏం చెప్పాను, భగవంతుడు అనుగ్రహం కానీ ఉపాసన ఏం లేదు. ఇప్పటికి కూడా రాయను, ఇంతకు మనం సేవ చేస్తున్నప్పుడు చెప్పకూడదు. వాళ్ళు ఇచ్చారంతే. అందుకు నా కాళ్ళు కూడా ఉపాసకం కూడా పెట్టుకోలేదు. ఓన్ దత్తాత్రేయ స్వామి అంతే సేవకుని, ఆయన అనుగ్రహం ఆయన ఉంది కాబట్టి మనం చీరు కూర్చున్నాం స్వామి అనుగ్రహం. సో అంటే ఈ జర్నీలోని మీరు ఇప్పుడు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ ఇట్లా చాలా మంది పొలిటీషియన్స్ కి హోమాలు కూడా చేయడం జరిగింది, వాటి గురించి కూడా కొంచెం మాట్లాడితే. మనకు తెలంగాణ రేవంత్ రెడ్డికి వచ్చి 2019లో మనం ఇంటికి వెళ్ళి అన్ని పూజలు చేశాను. తర్వాత సన్మానము ఆశీర్వాదం చేశాను అనమాట. చెప్పాను కూడా నీకు ఏమి ఇబ్బంది లేదు, నేను రాబోయే రోజులు మంచి రోజులు ఉంటాయని చెప్పాను. భగవంతుని అనుగ్రహం వల్ల ఈరోజు సీఎం అయిపోయాడు.
కిషన్ రెడ్డి దగ్గర రెగ్యులర్ వెళ్తుంటాను. కిషన్ రెడ్డి గారు కూడా మొన్న లాస్ట్ 2023లో సామూహిక వర్ధం చేశాను. మొత్తం సామూహికంగా ఒక 2000 పబ్లిక్ వచ్చారు, 2000 మంది వచ్చారు. మన ఇది మన మహారాణి ఫంక్షన్లో చేశాము. నా ధ్వరలో అయింది మొత్తం సర్లక్ష్మి మొత్తం సామూహికంగా చేశాను. చాలామంది వచ్చారు, విశేషంగా చేయించాను. తృప్తి, హ్యాపీ. మేడం కూడా చాలా సంతోషపడ్డారు. అయ్య గారు చాలా మంచి చేశారు, సంతోషం అని చెప్పి. సో అంటే ఎక్కువగా మీ దగ్గర పొలిటికల్ వాళ్ళే వస్తుంటారు, లేకపోతే పొలిటికల్ సినీ ఫీల్డ్ కూడా రామానాయ స్టూడియో వెంకటేష్ వారి ఇంటికి వెళ్తాను. దగ్గర ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి వెళ్తున్నా. ఈ మధ్యలో వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కొద్ది మాల తక్కువ చేశారు. సురేష్ ఉండు కదా, సురేష్ నేనే అయ్యప్ప పూజారు ప్రతి సంవత్సరం 6 సంవత్సరాలు చేశా. సినీ ఫీల్డ్ అందరు దగ్గర అందరు టచ్లు ఉంటారు. అది వెళ్తుంటాను, కానీ ప్రతి బిజీ ఉన్నాయి కాబట్టి వెళ్తలేదు. సో అంటే మీరు ఇప్పటికి 200 పైగా హోమాలు చేయడం జరిగింది, వ్రతాలు చేయడం జరిగింది, కానీ ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించిన పూజలు కానీ హోమాలు కానీ ఇలా ఏమైనా ఉంటాయి స్వామి జనాలకు తెలియడానికి? దత్తాత్రేయ హోమం ఉంటుంది, ఉపాసన ఉండాలి. ఉపాసన ఉన్న మూలమంత్రం ఉంటుంది స్వామివారికి. ఏదైనా సరే మూలమంత్రం ఉంటేనే ఉపాసన ఉంటేనే చేయాలి. చెండు ఉంది, చెండు ఉపాసన ఉంటేనే మంత్రం చేయాలి. కాబట్టి దత్తాత్రేయ మూలమంత్రం హోమం చేస్తే తొందర కార్యసిద్ధి అవుతుంది. ప్రతి పుణ్యం చేస్తాం. ఇప్పుడు గుడి కట్టిన తర్వాత ప్రతి పుణ్యం రోజు కంబతారి పెడుతున్నమాట. సెంటిమెంట్ ప్రతి పుణ్యం రోజు అభిషేకం హోమం తప్పకుండా చేస్తాం. సో అంటే ఇలాగే మీరు రేవంత్ రెడ్డి గారికి కూడా హోమం చేయడం. ఇప్పుడు ఆయన పరిపాలన మీకు ఏమనిపిస్తుంది? దగ్గరుండి పూజ చేసి ఇవన్నీ చేశారు కాబట్టి పొలిటీషియన్ గురించి మనం ఎందుకంటే అంత విశేషంగా చెప్పకూడదు. ఎందుకంటే రాజకీయం కదా, ఒకరికి ఇష్టం ఉండదు, ఒకరికి ఇష్టం ఉండదు. ఎవరి పరిపాలన అనేది పబ్లిక్ చూస్తారు, పబ్లికే సమాధానం చెప్తారు కదా. ఎవరి గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే రాజకీయ పరంగా అయితే అంత విశేషం మాట్లాడకూడదు. వ్యక్తిగతమది, పర్సనల్. సో చాలామంది పూజారిని కలుస్తూ ఉంటాం, ఇలా జ్యోతిష్యులు కలుస్తూ ఉంటాం, కానీ ఉపాసకులకు కానీ లేకపోతే మీలాంటి దత్త ఉపాసకులు కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఏ విధంగా ఇది నడుస్తుందండి? ఓన్లీ దత్తాత్రేయ స్వామి గురించి మాట్లాడు. ఉపాసన చాలామంది ఉన్నారండి, కనిపించారు, కనిపించే వాళ్ళు ఉన్నారు, కనిపించే వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో చాలామంది అనుష్ఠానం చేస్తారు దత్తాత్రేయని. ఉపాసన చేసిన వాడు ఎప్పుడు కూడా ఒక తనలో కూడా శక్తి ఉంటుంది. ఏదైనా కార్యక్రమం చేసిన అనుకోండి, ఇప్పుడు నాకు వచ్చారు, పిల్లలు కాలేదు, సంతానం కాలేదు, ఆ విధంగా ఉంటే చేపిస్తాం. ఆ ఉపాసన శక్తి అనేది లోపల ఉంటుంది. మరి చెప్పితే రా, చెప్పకూడదు. ఒక పూజ చేసినాం, దానం చేసినాం, చెప్పకూడదు శాస్త్ర ప్రకారం. ఎందుకోసం అంటే మనం ఇన్ని రోజులు చేసినాం కాబట్టి, 200 రోజులు చేసినా కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఉపాసన అనేది మంచికి లోపలనే చేసుకోవాల్సిందే. దత్తాత్రేయుడు కానీ అమ్మవారు కానీ అనుష్ఠానం చేస్తే పవర్ పెరుగుతుంది. ఇప్పుడు చాలామంది ఊగుతుంటారు, అన్ని కాదు చేస్తా, ఇది చేస్తా, నిమ్మకాయలు ఇచ్చే అన్ని ఉంటు భ్రమ. పబ్లిక్ తెలియక గొర్రెలు పబ్లిక్ కూడా చాలామంది చూడండి, ఒకటి సంఘటన తిరిగితే అందరూ పోతూ ఉంటారు. తెలియదు, మంచి గ్రహించాలి. దేవుడు ఎవరు, మనిషి ఎవడు, గ్రహించాలి. చాలా రకరకాల మనసులు చూస్తారు టీవీలో, రకరకాలు చెప్తుంటారు, ఏ చూసుకోండి, ఇవి చూసుకోండి అని. ఏది నమ్మొద్దు, ఏ భగవంతుని నమ్మాలే, కష్టపడాలి. 2వ సూత్రం, కష్టపడు, దేవుడు నమ్ము. ఈ రెండే నేను చెప్పిన నా దగ్గర జాతకం కోసం అది చెప్తా. ఊకే దానికి జాతకం వస్తే చెప్తా, అమ్మ ఊకే రావద్దు, కష్టపడు, దేవుడు నమ్ముకో. ఈ జాతకం ఏమిస్తుంది? నీ కర్మ మార్చుకుంటావా? కర్మ మార్చుకోలేవా? జాతకంలో కర్మలు ఉంది, తప్పది. కొద్దిగా అనుభవించాల్సి వస్తుంది, అనుభవించాల్సింది. దేవుడు కూడా కొద్దిగా పరిహారం చేస్తారు, కానీ మొత్తం చేయడు. కర్మన్నే వాదికారస్య, కర్మలో జరిగింది ఉంది తప్పదకుండా జరుగుతుంది. ఎంత చేసినా కూడా కొద్ది తప్పది, అంతే కదా. భోగుతా చెప్తారు కదా, కర్మన్నే వాదికారస్య. కాబట్టి కర్మలో జరిగేది ఉంది, తప్పకుండా జరుగుతుంది. తప్పించుకోవడానికే దైవశక్తి. స్వామి అంటే ఈ రోజుల్లో జాతకాన్ని జ్యోతిష్యాన్ని యూజ్ చేసుకొని బిజినెస్ ఎలా చేస్తున్నారో అందరికీ తెలుసు, కానీ మీరు వాటన్నిటికీ అధిగమించి దానికి ఆపోజిట్గా జాతకాన్ని ఎందుకు అంత ఎక్కువగా, జ్యోతిష్యాన్ని అంత ఎక్కువగా నమ్మతారు? కష్టపడండి, తర్వాత దేవుడి మీద భారం అయింది. ఈ విధంగా కొంతమంది క్లయింట్లు మిస్ అయిపోతారని మీకు ఎప్పుడు భయం అయితే? లేదు, భయం ఏం లేదు, ఉండదని చెప్తాను. నా దగ్గర అదే చెప్తాను, ఓపెన్ చెప్తాను. ఎందుకంటే మనిషి కష్టపడాలి స్వామి, కష్టపడుకుంటూ దేవుడు నమ్మాలి. ఎప్పుడు జ్యోతిష్యం అనేది ఎమర్జెన్సీ, నువ్వు క్రిటికల్ ఉన్నావు, నీ ప్రాణాపాయం ఉంది, ఇప్పుడు ఎటువంటి నీకు ఎటువంటి నీకు ఆధారం లేదు, అప్పుడు జ్యోతిష్యం చూసుకోవాలి. చూపిస్తుంది నీకు ప్రాబ్లం ఉంది స్వామి, సమస్య ఉన్నప్పుడే పరిష్కారం ఉంటుంది, కరెక్టా? రోజు రోజు జ్యోతిష్యం చూస్తే నీ పరిష్కారం కాదు, సమస్య ఉన్నప్పుడే పరిష్కారం. సమస్య పరిష్కారం, ప్రతిదానికి రిమెడీ ఉంటుంది. నీకు క్రిటికల్ ఉన్నావు, నీకు ఏం దారి లేదు, అప్పుడు ఏం చేస్తాము, డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం, టైం తీసుకుంటాం. నాయన ప్రజెంట్గా పరిస్థితి బాగాలేదు, ఈ గ్రహాలకు ఉపశమనం చేసుకో, జపం చేయించుకో, తర్పణాలు దానం చేయించు, పరిహారం అవుతుంది. కొద్ది కొద్ది అంటే కొద్ది ఉపశమనం అయితే మొత్తం కాదు, కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దేవుడు గొప్ప, దేవుడిని నమ్ముకుంటే 100% మంచి అవుతుంది. సో మీరు చాలామంది జ్యోతిష్యులు కావాల్సిన రెమెడీస్ చెప్తారు, వాళ్ళకి వాళ్ళకి తెలిసిన విధంగా రెమెడీస్ చేయిస్తూ ఉంటారు. సో మీరు కూడా జ్యోతిష్య రత్నయ్య కాబట్టి మీ దగ్గర ఉన్న స్పెషల్ రెమెడీస్ ఏంటి? అంటే దత్తాత్రేయ స్వామికి సంబంధించిన రెమెడీస్ ఉంటాయా, లేకపోతే ఏ దేవుణ్ణి సంబంధించి ఉంటాయి? సమస్యను బట్టి ఉంటుంది. ఇప్పుడు సంతానం ఉంది అనుకోండి, సంతానం అయితే లేదు,
ఆ గ్రహాన్ని బట్టి అధిపతి ఎవరు సుబ్రహ్మణ్య స్వామి ఉండు. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది అష్టోత్తరం కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ పూజలు కానీ చేస్తాం. సంతానానికి సంబంధించింది ఒకటే గ్రహం కాదు, నాలుగైదు గ్రహాలు ఉంటాయి. శని ఉంటాడు, రావు ఉంటాడు. ఎక్కువ ఎక్కువ పీడించే గ్రహాలు మాత్రం రావు కేతులు ఉంటారు. వాటికి అధిపతి ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు. అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి అష్టోత్తరం, తర్వాత జపము. నా అనుష్ఠానం బలం జపం. నేను చేసే జపం చేస్తుంటా. వంద మంది చేసినా నేను చేసింది మాత్రం ఒకటి. వంద మంది బ్రాహ్మణులు జపం చేసింది ఒకటి, నేను చేసింది ఒకటి. ఎందుకంటే అనుష్ఠానం తదాసు అంటే అది కార్యం అయిపోవాల్సింది. స్వామి అనుగ్రహం. స్వామి 22 సంవత్సరాలుగా ఉపాసన చేస్తూ 207 పైగా హోమాలు చేస్తూ ఇవి జరిపిస్తూ మరోపక్క గుళ్ళు నిర్మిస్తూ మరోపక్క జ్యోతిష్యాలు కూడా అసలు సమయాన్ని ఏ విధంగా కేటాయించుకుంటున్నారు? అసలు శివశంకర శాస్త్రి గారికి ఎలా కుటుంబంతో గడిపే అవకాశం దొరుకుతుండలేదు? నాకు మధ్యాహ్నం ఉదయం 12 వరకు ఉంటాను, తర్వాత 2 గంటలు కారు ఉంటుంది. ఆ సమయంలో ఉంటాను. 4 గంటల నుంచి మళ్ళీ 8:30 వరకు మళ్ళీ కార్యక్రమం చేస్తుంటా. 4 గంటల నుంచి 8:30 వరకు ప్రతిరోజు భక్తులు వస్తుంటారు. ఒక అమాస చతుర్దశి మాత్రం జ్యోతిష్యం చెప్పాను. చతుర్దశి అంటే అమాస ముందు అమాస రోజు చెప్పాను. ఆ 2 రోజులు గానికాపురం వెళ్తా. పుణ్యంకేమో ఆశ్రమంకి వెళ్తా, వంగపల్లి ఆశ్రమం. కొత్త పైన టైం అనేది నిన్నట్టు ఎక్కువ టైం దొరకదు. బిజీ షెడ్యూల్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంది, మంచితనం ఉంది, పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు, ఫాలో అయ్యే వాళ్ళు, అది నడుస్తుంది. ధర్మం రక్షత రక్షత ధర్మం మన ఎంబడి ఉన్న వరకు దేవుడు మన ఎంబడి ఉంటారు, భక్తులు మన ఎంబడి ఉంటారు. అబద్ధం చెప్పి మోసం చేసి అని చేయకూడదు. చాలామంది చేస్తారు కదా, ఇక చేస్తా అది చేస్తా అన్నీ నాకు నచ్చదు. ఉన్నది ఉన్నది చెప్పాలి, క్లారిటీ చెప్పాలి. సంబంధం చూస్తాం, ఓపెన్ చెప్పేస్తాను నేను. ఈ అమ్మాయికి ఇది ఉంది, ఈ అమ్మాయికి ఇది ఉంది, వాళ్ళు ప్రీమియస్ ఉంది చూసుకోవాలని చెప్పేస్తాను డైరెక్ట్గా. దాపరికం లేదు, వాళ్ళు పోయి ఇంక్వైరీ చేస్తారు. వచ్చిన తర్వాత అయ్యగారు ఇట్లా అమ్మాయిని చూసినాం అంటే అది మీరు చూసుకోండి అమ్మా సమస్య, నా వరకు నేను చెప్పిన. జరిగిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి, అన్నీ చెప్పకూడదు. అట్లా సంఘటనలు చాలా ఉంటాయి, నేను ఓపెన్గా చెప్తా జ్యోతిష్యం. అందుకే ఇప్పుడు మన దగ్గర సత్యం ఉన్నంత వరకు మనం బయటకు పోయే అవసరం లేదు. మీరు నా దగ్గరకు వస్తారు, అర్థమైందా? ధర్మం ఉంది, మనకు సత్యం లేనప్పుడు బయటకు పోవడమే. నువ్వు ఉన్నవాడు, చదువుకున్నవాడు, తెలిసినవాడు బయటికి రాడు. వాసన చెప్పాలంటే రాడు. వచ్చిందంటే వాళ్ళకి ఏదో లేక పబ్లిక్లో ఏదో గోల్ చేయాలి, పబ్లిక్ మోసం చేయాలి, అది చేస్తారు. వచ్చినవాడు రాడు. సో అంటే మిగతా వాళ్ళు కూడా చాలామంది జ్యోతిష్యులు బయటనే ఉన్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, మీ కూడా చాలా మంది వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వేణుస్వామి గారు లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరి వల్ల ఏమైనా ఎఫెక్ట్ మీ మీద పడుతుంది? తప్పకుండా పడుతుంది. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే వాళ్ళు చాలామంది కొంది కొంతమంది తెలిసో తెలియదు ఇస్తుంటారు. అది ఏమైతుందంటే మాకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఒక నమ్మినప్పుడు అందరూ ఒక బ్రాహ్మణ చేస్తే అందరికీ వస్తుంది కదా. ఇప్పుడు మేము టీవీలో చూస్తాం, ఉదయం 5 గంటల నుంచి 9:10 వరకు 5-6 మంది వస్తున్నారు బ్రాహ్మణులు, 5 మంది 10 మంది వస్తున్నారు. ఒక్కొక్కరు చెప్పిందని ఒక లింక్ ఉంటాం లేదు. ఒక ఆయన చెప్తుండే ఇంకో ఆయన చెప్తుండే, అదే జ్యోతిష్యము. అది చెప్పడం వల్ల ఏమిటంటే నమ్మకం పోతుంది మనిషికి, నమ్మలేడు మనిషి. కొన్ని రోజులు అదే ప్రాబ్లం అయితే బ్రాహ్మణ నమ్మకుండా పోతారు. ఒక ఆయన ఏమో ఈరోజు అమాస అంటాడు, ఒక ఆయన రేపు అమాస అంటాడు. చూస్తలేమా పండుగలు కూడా, ఒకరోజు రేపు అంటున్నాడు, ఒకరు ఈరోజు అంటున్నాడు. మన దీపావళి ఉంది, దీపావళి 31కు ఉంది, 31 ఫస్ట్ రోజు అమాస ఉంది. అందరూ ఫోన్ చేస్తున్నారు అమాస ఫస్ట్ ఉంది, ఫస్ట్ లేదు. మనకు ఫస్ట్ రోజు అమాస లేదు, 31కే అమాస. దీపావళి పూజలు ఫస్ట్ రోజు అమాస ఉంది, పూజ చేసే మనం 31 రోజు చేయాలి. తెల్లారితే దీపావళి, అది దీపావళి అమాస. అప్పుడు దీపావళి అమాస కేదార నూనె చేస్తారు, కేదార నూనె వ్రతాలు చేస్తారు. అది సో చివరిగా దీపావళి గురించి కూడా మాట్లాడుతుంది, తొందరలో అది పండగ రాబోతుంది కాబట్టి దాన్ని ఏ విధంగా భక్తులు జరుపుకోవాలి, ఎలా జరుపుకుంటే మంచిది, ఈ అమావాస కూడా దగ్గరలో ఉందని అంటున్నారు. దీపావళి అనేది ఒక విశేషమైనటువంటి పండుగ మనకు. దసరా తర్వాత వచ్చే పండుగ దీపావళి. దీపావళి ఎందుకు జరుపుకుంటారు అంటే నరకాసురుడు, మీకు తెలిసింది వరాహ స్వామి యొక్క కుమారుడు, భూదేవి కుమారుడు నరకాసురుడు. అయితే వీళ్ళు ఇద్దరు కూడా భార్య భర్తలు సంగమిస్తే సాయంత్రం కూడా పుడతాడు, సాయంకాలం పుడతాడు ఎవరు? నరకాసురుడు. అందులో సాయంత్రం కూడా పుట్టిన వారికి ఈ సంగమం చేసినటువంటి వారికి అందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైవాహిక జీతంలో రాత్రి పూట ఉంటుంది. అయితే సాయంకాలం సంగమం చేశారు కాబట్టి వాడికి ఒక కుమారుడు పుట్టాడు నరకాసురుడు. అయితే పుట్టినటువంటి వాడు ఎలా పుట్టాడు అంటే రాక్షసత్వం, అంటే రాక్షసత్వం అంటే మంచితనం లేదు, రాక్షసత్వం అవుతుంది. అయితే భూదేవి చేస్తుందంటే విష్ణుమూర్తితోని వరాలు తీసుకుంటుంది. విష్ణుమూర్తి చంపకూడదు, ఎవరు అమ్మ చేతులు రావాలి అని వరం తీసుకుంటుంది. ఎవరు? భూదేవి కొడుకు కోసం. ఏ తల్లి అయినా కొడుకును చంపదు కదా, కొడుకును చంపది. అయితే అప్పుడు చాలా సంతోషిస్తుంది. అయితే ఆ రాజు కామాఖ్య దర్శనకుడు, కామాఖ్య టెంపుల్ మన గోవాలో, కామాఖ్య గోవతి అక్కడ పరిపాలన చేసేవాడు నరకాసురుడు. అక్కడ అదే ఆ ప్రాంతం పక్కన ఇంకో రాజుగారు ఉంటారు, ఆయన పేరు బాణాసురుడు, ఆయన కూడా రాక్షసుడే. అయితే ఆయనతో ఫ్రెండ్షిప్ చేసి కొత్త పైన అందించారంటే మంచి లక్షణాలు అన్నీ పోతాయి. అమ్మవారు ఉపాసన చేసింటాడు, అన్ని చేసింటాడు. కానీ ఈ బాణాసురుడిని స్నేహం చేయడం వల్ల ఏమవుతుందంటే అంత రాక్షసత్వం వస్తుంది. అంటే ఎప్పుడు ఆడపిల్లల్ని భోగం చేయాలి. అట్లా ఆ రాక్షసత్వం శోభ పెట్టి 16,000 మంది అమ్మాయిని మొత్తం ఇది చేసిండమాట, అందరితో
మొత్తం ఒక స్త్రీ అనేది ఒక భోగ వసువుగా చేసుకు వాడుకున్నాడు అందరి స్త్రీలందరూ కూడా స్త్రీ అంటేనే ఒక వసువు మాట చేసుకున్నాడు ఎవరు నరకాసురుడు ఈ విధంగా ఇట్లా అని చెప్పి ప్రజలు ఏం చేశారంటే ఆయనకి ఈ అంతా లేదు డైరెక్ట్ మన ఇంద్రలోకానికి వెళ్ళారు ఇంద్రుడు ఉంటారు ఇంద్రుడు ఉంటాడు దేవేంద్రలోకానికి ఇంద్రుని ప్రార్థిస్తారు అనమాట అయ్యా మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు నరకాసురుడిని నేను వధించాలని చెప్తే ఇంద్రుడు ఏం చేస్తాడు ఆ యొక్క ఆయుధం తీసుకుని వస్తాడు ఆయనతో బాణాలతో పోటీ పడతాడు కానీ ఇంద్రుడు ఓడిపోతాడు నరకాసురంతో ఓడిపోతాడు ఓడిపోయేసరికి ఆయనకు ఏం వశం కాలేదు నెక్స్ట్ ఏం చేస్తాడు అంటే ఇక లేదని చెప్పి శ్రీకృష్ణుని దగ్గర వెళ్తాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు కూడా వస్తాడు శ్రీకృష్ణుడు అసురులను చంపేస్తాడు సురరాక్షసులు ఇద్దరు ఉంటారు వాళ్ళ ఫ్రెండ్ నరకాసురుల యొక్క ఇద్దరు ఫ్రెండ్ ఉంటారు సుర రాక్షసులను చంపేస్తాడు చంపిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇద్దరు కూడా మళ్ళీ ఇద్దరు చంపగానే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తారంటే వీళ్ళు నరకాసురుడు శ్రీకృష్ణుడు కూడా ఓడిపోతాడు బాణంతో ఓడిపోతాడు ఓడిపోయిన తర్వాత సొమ్మశిలి కింద పడతాడు అప్పుడు సత్యభామ తిరిగి ఆయన యుద్ధం పోరాడుతుంది అప్పుడు మేలుకొంచి మళ్ళీ సత్యభామతో కూడి శ్రీకృష్ణుడు వాళ్ళతో మళ్ళీ యుద్ధం చేస్తాడు సత్యభామ చేస్తూ చనిపోతాడు ఎవరు నరకాసురుడు ఎప్పుడు నరక చతుర్దశి రోజు చనిపోతాడు అదే రోజు మనం మనం చేస్తామంటే ఆ రోజు మనము చనిపోయిన సందర్భంగా దీపాలు వెలిగించాలి టపాకాయలు కాదు చాలా మందికి తెలియదు కానీ టపాకాయలు కంటే దీపాలు వెలిగించాలని చెప్తున్నాడు దీపావళి వెలుతురు వచ్చింది కాబట్టి అందరూ ఆ రోజున నరక చతుర్దశి చేసుకున్నారు అదేవిధంగా ఇంకోటి కూడా ఉంది రాముడు లంకకి వెళ్ళి రాముడు సంహరిస్తాడు సంహరించేసి తిరిగి అయోధ్యకు వస్తుంటాడు అదే రోజు అది నరక చతుర్దశి అది కూడా ఒక కథ కాబట్టి ఆ విధంగా కూడా నరక చతుర్దశి జరిగిందనమాట అది కూడా విశేషం చివరగా ముగించే ముందు మీరు అనుకున్నట్టే గుడులు నిర్మిస్తున్నారు భక్తులతో కానీ మీరు కానీ మీ ప్రయాసపడి దీని వరకు వచ్చారు కానీ ఇంకా శివశంకర్ శాస్త్రి గారికి చెయ్యాలి అని ఇంకెప్పటికైనా ఉందా మనకు ఒకటేది తెలంగాణలో తెలంగాణ గానగాపురం ఒక గూడి కడుతున్నాం దానికి గోశాల పెడతాను విశేషంగా ఒక పేరు రావాలని ఒక సంకల్పం ఉంది మనకు రాకుండా తెలంగాణలో చాలామంది గానగాపురం వెళ్ళాలంటే 300 కిలోమీటర్లు ఉంది అవును సార్ అందరూ వెళ్ళలేరు అది సేమ్ గానగాపురం కట్టడం వల్ల గానగాపురం లాగానే గుడి కడుతున్నా చాలామందికి వసతి కోసం గానగాపురం వెళ్ళని వారు ఇక్కడ గుట్టకు రావచ్చు ఎవరు గుట్టకు రావచ్చు అని చెప్పి సంకల్పంతోనే కడుతున్నాను అనమాట గుడి స్వామి గుడి కడితే ఎంతమంది చదువుకుంటారు మనం ఉంటామని వెళ్ళిపోతాం కానీ గుడి ఎప్పటికీ ఆ సంకల్పంతోనే గుడి కడుతున్నా పబ్లిక్ అందరూ కూడా గానగాపురంలో ఏమైందంటే మొత్తం కమర్షియల్ అయిపోయింది మంచికి 2000 5000 అది తీసుకొని పూజ చేయొచ్చు మీరు వెళ్ళి ఉండొచ్చు చాలా ఘోరం ఉంటుంది అక్కడ గంగాపురం వెళ్తే మంచిగా వైరాగ్యం వస్తుంది డబ్బులు డబ్బులు అంటారు ఉన్నవాడు ఉంటారు లేనివాడు అంటారు ఈరోజు ఈ మధ్యలో ఏం చేశారంటే ఉదయం 5 నుంచి 7 వరకే గుడి పెడుతున్నారు గుడి ఏడు తర్వాత గుడి బంద్ చేస్తారు బంది గుడి ఉంటుంది విగ్రహం పెడతారు స్వామివారు ఉంటారు ఉత్సవాలు విగ్రహం పెడతారు ఇప్పుడు అంత దూరం వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది కదా కష్టం చాలా కమర్షియల్ చేసేసారు కాబట్టి రాను రాను కూడా అట్లా చేస్తే పబ్లిక్ వెళ్ళరు నా సంకల్పం ఏంటంటే పబ్లిక్ అందుబాటులో ఉండాలి హైదరాబాద్ దగ్గర అని నా సొంత స్థలంలో గుడి కడుతున్నా నాకు ఎవరు డొనేషన్ చేయలే ఓన్ ల్యాండ్ను పీఠం పెట్టినా ఓన్ ల్యాండ్ను కడుతున్నా ఈ కట్టడానికి కూడా ఒకరు కట్టకూడదు గుడి 10 మంది చూస్తూనే కట్టాలి గుడి దైవకార్యం ఒకరు చేయకూడదు అంటారు కాబట్టి అందరితో పెద్దలందరికీ తెలిసిన వాళ్ళు కూడా ఉంటే మనం డొనేషన్ చేసేవాళ్ళుంటే ఏటీజీ కూడా ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ కూడా ఉంది తర్వాత 12A కూడా ఉంది 2 ఫైల్స్ ఉన్నాయి మీకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే మాకు మన నంబర్ చెప్పండి తప్పకుండా సాయం చేయించండి తప్పకుండా స్వామి ఎలా అయితే గుడి ఎప్పటికీ చిరస్మయంగా ఉంటుందో అలా శివశంకర శాస్త్రి పేరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం తప్పకుండా స్వామి అనుగ్రహం ఎస్ చివరిగా మీ మాటల్లో మా జనాలకు కానీ భక్తులకు కానీ ఆడియన్స్కి కానీ మీ మాటల్లో చివరిగా అదే ఇప్పుడు మనకు భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి అంటే ప్రతిరోజు కూడా దీపారాధన చేయడం స్వామికి అనుగ్రహం పొందాలి గురువును ఆరాధించాలి సత్ప్రవర్తన ఉండాలి సద్బుద్ధి ఉండాలి అందరూ కూడా ప్రతిరోజు కూడా మేలు చేయాలి కీడు చేయకూడదు ప్రపంచంలో సాధ్యమైన కలియుగంలో ఏముందంటే ఎక్కువ కీడు ఎక్కువ ఉంది పూర్వలేని తరం ఉండకూడదు అంటరాని తరం ఉండకూడదు అన్నీ మా భగవంతుడు అంటుంటారు భగవంతుడికి ఇష్టమైన మనం చేయాలి ఏం చేయాలి అంటే ప్రేమించాలి దయ ఉండాలి జాలి ఉండాలి కరుణ ఉండాలి 10 మందికి సాధ్యమైనంతవరకు సాయం చేయాలి నీతో డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఆర్థిక సాయం చేయి లేదు భోజనం పెట్టు ఇవన్నీ కూడా కలియుగంలో చేస్తే పబ్లిక్లో ఏంటంటే మోక్షం వస్తుంది మనం వాళ్ళ ఆ గురువును ఈ గురువును ఎన్నో రకాల గురువులు చూస్తుంటాం అలా కాదు ఏకో నారాయణ భగవంతుని ఒక్కరిని నమ్ముకోవాలి ఎవరు నమ్ముకుంటావో అది ఎవరు తప్పకుండా మోక్షమిస్తాడు కాబట్టి ఎవరైతే కలియుగంలో దత్తాత్రేయుని ఆరాధిస్తారో అటువంటి వారికి తప్పకుండా కష్టాలు తొలగించేసి సుఖం సౌఖ్యం సంతానం సర్వత్ర జయగలిగిస్తాడు ఈ విధంగా భగవంతుని కార్యక్రమం అందరికీ లభించాలని చెప్పి సర్వే జన సుఖినో భవంతు సర్వే సృజన సుఖినో భవంతు విలువైన సమయాన్ని మా జనాల గురించి కేటాయించి ఎన్నో విలువైన విషయాలు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ స్వామి గురుదేవ్ బాబు గురుదత్త.